చేనేత రంగం మీద మోయలేని భారం చేనేత రంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేనేత కుదేలవటానికి ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందనేది వీరు జీఎస్టీని 5% నుంచి 12%కి పెంచడం అనేది చేనేత వ్యతిరేక చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇప్పటికే చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి చేనేత కార్యక్రమం చేనేత రంగం అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉన్నటువంటి ఈ చిలపనూలు మీద ఉన్నటువంటి జీఎస్టీని తొలగించమని జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరేదానికి లేఖ రాసే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంతో బాధ కలిగించిన అంశం ఖచ్చితంగా రేపు జీఎస్టీ కౌన్సిల్ లో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చేనేత రంగ అభివృద్ధి కోసం ఈ 5% నుంచి 12% పెంచినటువంటి జీఎస్టీని ఖచ్చితంగా తగ్గించాలి జీఎస్టీ చేనేత చిలపనూలు మీద జీఎస్టీ లేకుండా చేయాలని చెప్పనేది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగా వాదించబోతుందనేది కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఇవాళ చేనేత రంగం తరపున ఎవరైతే ఆందోళన చెందుతున్నారో మీ ఆందోళనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం అమరావతితో మాత్రమే రాష్ట్రానికి అభివృద్ధి కాదు తండ్రి కొడుకుల అభివృద్ధి ఆయన సొంత మనుషుల అభివృద్ధి సాధ్యం అనేది ఆయన నమ్మే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది అమరావతి ప్రాంతంలో ఎవరున్నా మమ్మల్ని పొగిడేవాళ్ళున్నా మమ్మల్ని తిట్టేవాళ్ళున్నా ఎవరున్నా ఆ ప్రాంతాన్ని సక్రమంగా అభివృద్ధి చేసి తీరాలి ఆ ప్రాంతం ఏదైతే ఆ ప్రాంత ప్రజలు చంద్రబాబు నాయుడు మాయ మాటలకి మోసపోయి ఆయన ఉచ్చులో ఇరుక్కున్నారో విలవిల్లాడుతున్నారో ఈ రోజుకి ఆయన చెప్పుడు మాటలు విని అనేక కార్యక్రమాలు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ వదిలేసి చేస్తున్నారో వారికి కూడా విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా మీ ప్రాంత విలువల భూమి విలువలు నిలబెట్టేదానికి మీరు కోరుకున్న అభివృద్ధి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అంతేగాని రాష్ట్రం మొత్తం తాళాలేసి రాష్ట్రంలో అందరి అభివృద్ధి ఆపేసి ఏ ప్రాంతంలో కూడా ఏ జిల్లాలో కూడా ఏ కార్యక్రమాలు జరగకుండా కేవలం ఈ ప్రాంతంలోనే మొత్తం తెచ్చిపోయాలంటే ఇది జరిగేది కాదు భ్రమపడబాకండి అవాస్తవాలు ఇవన్నీ కూడా ఇవాళ రామజీరావు గారు భ్రమింపజేసేటే మీరు కూడా భ్రమపడబాకండి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పాడో అదే ఔటర్ రింగ్ రోడ్ లాంటి కథే ఈ అమరావతి అభివృద్ధి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇంకా మోసం చేస్తున్నాడు ఇదో పెద్ద సినిమా ఇదో పెద్ద తొంతండి ఇదో కామెడీ సినిమా ఇది అమిత్ షా గారు మోడీ గారు నేను ఎంత చెప్తే అంత నేను బెజవాడలో కూర్చుని మంగళగిరిలో కూర్చుని రమ్మంటే వాళ్ళు ఇద్దరు మాన వేసుకొస్తారు నేను ఇక్కడి నుంచి ఏల వేస్తే వాళ్ళు అక్కడ పనిచేస్తారు నేను చీటీ రాసి చిత్తు కాగితం ముక్క మీద కాగితం ముక్క మీద ఎవరికైనా చీటీ రాసిస్తే కేంద్రంలో పెతోళ్ళు పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తుంటారు మరి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మ బాకండి రా బాబు తెగనమ్మ బాకండి ఇది 35 మంది తెలుగు ప్రజల బలిదానంతో ఊపిరి పోసుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది కొన్ని వేల మంది దాంట్లో పనిచేసే వాళ్ళే కాదు పరోక్షంగా దాని మీద ఆధారపడి అనేక పరిశ్రమలు బతుకుతున్నాయి ఆ పరిశ్రమల్లో అనేక మంది కార్మికులు బతుకుతున్నారు కాబట్టి దాన్ని మూత వేయబాకండయ్యా అని చెప్పని వెళ్ళి ఒక ఏళ ఇచ్చు కదా అది పోయింది ఒకరోజు అక్కడ ఒక సినిమా అయింది ఫ్యాక్టరీ ముందు ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక మంగళగిరి రూములో అయిపోయింది రేపొద్దున ఇంకెక్కడ దొరుకుద్దు అది ఎంత పచ్చిగా దగా చేద్దామనే ప్రయత్నం
కేంద్రంతో మాట్లాడొచ్చానంటారు. ఏంటి మాట్లాడొచ్చేది? ఏం మాట్లాడారు? బయటికి చెప్పాలి కదా, ఎవరికి చెప్పరు. ఏదో మైకులు నాలుగు మైకులు పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఏంటి మీరు చేసిన కార్యక్రమం? జనసేన చేసేదేంటి? రోజు డిజిటల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మళ్ళీ తిడతారు. కొత్తగా చేసేదేమో మీరు డిజిటల్ ఉద్యమం. నవ్వుతారు, వెళ్ళి ఇప్పుడు కార్మికుల దగ్గరికి వెళ్ళని చెప్తారు. మీ భాష, మీ చేష్టలు, మీ వేషాలు. ఈ పవన్ కళ్యాణ్ మాటలు విన్నాడు, గాడిద ఎక్కినాడు, ఒకటేనమ్మా అయిపోయింది కదా. ఇతను పెద్ద ఈల వేసాడు. నేను ఢిల్లీ వస్తున్నాను, మీరు పదండి అక్కడ రాజీనామా చేసేయండి, నేను వస్తున్నా, మొత్తం అందరినీ అవిశ్వాస తీర్మానం పెట్టనని మాకు ఒకసారి చెప్పాడు కదా. ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం సార్, ఇది ఇచ్చిత్తు ఊళ్ళ సార్, ఇతను ఏలేస్తాడు, అసలు మంచి కనపడ్డు ఊరికినే మనకు అనవసరం సార్, ఇది ఒకటప్పుడు ఉపన్యాసం, షో మాస్టర్ అండి అని చెప్తే అన్నాడు. ఆయన షో మాస్టర్ అవని ఏమన్నామని చూద్దాం, ఒక మాట చెప్పాడు కదా అని మా వాళ్ళతో రిజైన్ చేయించాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. అడ్రస్ లేడు మళ్ళీ ఏమయ్యాడు? అడ్రస్ ఏడు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తులుచ్చుకు తిరుగుదామన్నాడు. ఏమయ్యాడు? కొవ్వొత్తేది కొవ్వొత్తులు దొరకలేదండి. ఎన్ని పచ్చి మోసం దగ బాబు, బ్లాక్లో వద్దయ్యా బాబు అంటే ఉచితంగా సార్, నువ్వు ఉచితం తర్వాత సంగతి దేవుడు వరకు బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలయ్యా. పవన్ కళ్యాణ్ గారు ఉచితం అక్కర్లా, బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలు. సినిమా గవర్నమెంట్ చెప్పిన రేటుకి తెలంగాణలో ఆంధ్రాలో అమ్మండి చాలు, బ్లాక్ బ్లాక్ లేకుండా చాలు, అదే నువ్వు ఉచితంగా చూపించినంత గొప్ప. ఏం కావాలి మీకేం కావాలి? మీకేం కావాలి? ఏం చేయబోతామండి? ఎవరు క్లారిటీ లేదు? ఏం రేపు సోమవారం నాడు, ఇవాళ ఏమన్నా శుక్రవారమా? సోమనాడు కోర్టు తెలుసు కదా, వెళ్ళి అక్కడే అడిగితే అక్కడే తెలుసుకోవచ్చు మనం. మేము అక్కడికి వస్తాం, మాకు జడ్జి గారు ఇది చెప్పారని మా హోమ్ సెక్రటరీ గారు అంటున్నారు, లేదు ఇది చెప్పారంటున్నారు, వెళ్ళొచ్చుగా మనం. సార్ ఏం చెప్పారని సోమనాడు వెళ్దాం, ఏమో దాని గురించి ఇబ్బంది ఏమన్నా ఏమని ఏమన్నారు? సుప్రీంకోర్టు తర్వాత ఇంకేమన్నా ఉందేంటి? ఆయన ఊరికే సరదాగా మాడతాడు, ఆయన ఏం ఎక్కడ కూడా బ్యాడ్ కామెంట్ చేయలే. మిగతా అప్పుడు ఏదో మాట్లాడేమో కానీ నాకు తెలియదు, కానీ ఈ దీని మీద అయితే ఆయన ఎక్కడా కూడా మీరు చెప్పండి, ఏం తప్పు మాట్లాడాడు ఆయన? ఏం తప్పు మాట్లాడాడు చెప్పండి? ఏమనలేదు, కోర్టు ఏదో కొట్టేసింది అంటున్నారు, అది వాళ్ళు పై కోర్టు ఆ కోర్టు పై కోర్టుకి వెళ్తుంది, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తుంది అన్నాడు, అంతే కదా. వెళ్ళకూడదు అంటారా ఏంటి? హక్కు లేదా మాకు, వెళ్తాం అంతే కదా. ఇక అచ్చెన్నాయుడు ఎన్ని పార్టీ లేదు, బొక్క లేదు, ఎన్ని ఉంటాయి ఎన్ని. ఆయన బయట ఒకటి లోపల ఒకటి మన గురుడు, ఎవడు లేకపోతే ఒక మాట మాడతాడు, మీడియా ఉందంటే ఒక మాట మాడతాడు. ఇక ఆయన గురించి మనం ఎందుకు? సంతోషం, నిన్నటిదాకా చీకట్లో కలుసుకునే వాళ్ళు పగలు కలిశారు, అంతకుమించి ఇంకే. చీకట్లో చిందులాట అయిపోయింది, పగలు వచ్చారు, సంతోషం ముసుగు తీశారు అంతే. ఏమంటారు అంటున్నా, అంటే పుత్రుని వచ్చిందే మీ టీవీలో వేయలేదు అసలు. రష్యా అధ్యక్షుడు పుత్రుని వస్తే అసలు మామూలుగా వార్త సరిగ్గా వేయలే మీరు,
ఎవడొచ్చు ఆడొచ్చు ఏంటి అసలు ఏం మన ఛానల్ ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు మీరు ఏదో జార్జ్ బుష్ వచ్చాడు బైడెన్ వచ్చాడు అన్నట్టు ఏంటండి ఇదంతా మీరు చివరికి ఆ సభ ఆ స్థాయికి వచ్చేసింది అనమాట చంద్రబాబు నాయుడు ఆ స్థాయికి దిగజారిపోయాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్షిప్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు అపోజిషన్ లీడరు ఆ స్థాయికి అయిపోయాడు